జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ రాలేదు. సెంచరీ కొడదామని ప్రకటించిన టిఆర్ఎస్ అంచనాల తలకిందులయ్యాయి. బీజేపీ గట్టిపోటీ ఇవ్వడంతో టిఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గతంలో 99 సీట్లతో మేయర్ పీఠం సొంతం చేసుకున్న టిఆర్ఎస్ ఈసారి 55 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 48 డివిజన్లతో రెండో ప్లేస్లో నిలిచింది. ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 సీట్లు సాధించాయి. మరో డివిజన్ ఫలితం పెండింగ్లో ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగి ఏర్పడింది. రూల్స్ ప్రకారం మేయర్ ఎన్నిక కోసం మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ మంది మద్దతు కావాలి. దీనికి తోడు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉండే స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు మేయర్ ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ ఎక్స్ అఫిషియో మెంబర్లను కలిపి మొత్తం ఓట్ల సంఖ్యను నిర్ధారిస్తారు. మెజారిటీ రాకపోవడంతో మజ్లిస్ హెల్ప్తో టిఆర్ఎస్ మేయర్ సీటు తీసుకుని ఆ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి జీహెచ్ఎంసీలో 194 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం కంటే ఎక్కువ మంది అంటే 98 మంది మద్దతున్న పార్టీ మేయర్ పదవిని గెలుచుకుంటుంది. 55 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలు కలిపితే టిఆర్ఎస్ బలం 86 మంది మాత్రమే ఉంది. మేయర్ సీటు గెలుచుకునేందుకు మరో 12 ఓట్లు కావాలి. దీంతో మజ్లిస్ పార్టీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తేనే టిఆర్ఎస్ మేయర్ సీటును గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. మేయర్ కోసం నేరుగా మజ్లిస్ సపోర్టు తీసుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు టిఆర్ఎస్ నేతలు. ఒకవేళ ప్రత్యక్షంగా సహాయం తీసుకుంటే బీజేపీతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయని వారు చెప్తున్నారు. అందుకే మేయర్ ఎన్నిక రోజు మజ్లిస్ సభ్యులు కొందరు ఓటింగ్కు దూరంగా ఉండటమో లేదా ఎన్నికను బాయ్కాట్ చేయడమో చేసేలా ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకునే ఛాన్స్ ఉందంటున్నారు కొందరు టిఆర్ఎస్ నేతలు.